రావంగారా ఎలా ఉంది ప్యాలెస్ నీకులాగే బాగుంది కదా ఎవర్ది బాబా ఇల్లు కంగారు ఎందుకు అసలు ఎందుకు వచ్చాం చెప్తాగా సార్ వస్తున్నారు నమస్తే సార్ నమస్తే దిస్ ఈజ్ మై బంగారం సంజయ్ యా ఐ నో వెరీ క్యూట్ స్వీట్ స్మైల్ ఏం లేదు బంగారం సార్కి నువ్వు అంటే చాలా ఇష్టం మనకింత పెద్ద ఇల్లు ఉండగా ఎక్కడో ఇరుసందులు ఉంటారు ఎందుకు ఇక్కడికి వచ్చేసి కదా అని సార్ ఫీలింగ్ అందుకని రేపు నుంచి మనం ఇక్కడే తిరగడానికి కార్లు ఇస్తారట షాపింగ్ క్రెడిట్ కార్డు కూడా ఇస్తారట అంటే విషయం ఏంటంటే కింద బెడ్రూమ్ ఉంది అందులో నేను మీ అక్క ఉంటాం పైన ఇంకా పెద్ద బెడ్రూమ్ ఉంది అందులో సార్ నువ్వు ఉంటారు ఓకే అండి నీ మీద నీకెప్పుడు అసహ్య వేయలేదా బావా నువ్వేం చేస్తున్నావో తెలుసా నాకంత క్లియర్గా ఉంది బంగారం నీకు కొత్త కదా డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నా మాటని ఒప్పేసుకో ఏ ఒక్క పట్టుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి పడేస్తాను బెడ్రూమ్లో నువ్వు రవి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోతావా నీ ఇష్టం ఎక్కడికైనా లేపుకెళ్లిపోతావా ఏమైంది వాడెవడో వాడెవడో నన్ను ఉంచుకుంటాడంట మా బావ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు మనం లేచిపోతాం రవి ప్లీజ్ ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం వచ్చిన చోటికి సరే నువ్వు నేను మా అమ్మ కలిసి లేచిపోదాం అమ్మ ఏంటి నాకు అమ్మని తెలుసా ఆ ముసల్దాన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాను అనుకున్నావు అదే కాదు నాకు గోల్ ఉంది ఓ కెరీర్ ఉంది అయినా ఈ మధ్య అందరికీ లేచిపోననేది కామన్ అయిపోయింది హతి గద్ది లేకుండా లేచిపోతే తోల తీరిపోద్ది రవి ఏం మాట్లాడుతున్నావు సంజయ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చే జీతంతో బతకడానికి కష్టంగా ఉంది ఒక్కోసారి మా అమ్మకి మొత్తం బాడీ స్కాన్ చేయించాలనుకుంటాను అది కూడా చేసేలాపోతున్నాను ఈ లేచిపోవడం పక్కన పెట్టు అసలు నేను మా ఇంటికి తీసుకెళ్లి నేను పోషించే శక్తి నాకు లేదు అంత డబ్బు నేను సంపాదించట్లేదు అది అర్థం కావట్లేదు నీకు ప్రేమకి డబ్బుకి ముడిపెడతావేంటి నువ్వు డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి డబ్బు ఉంటేనే ప్రేమ బతుకొద్ది నేను రూపాయి సంపాదించకుండా నీ మూతి నాగుతు నీ కొంగు పట్టుకుని వెనకనకే తిరుగుతుంటే చూసి చూసి నీకే చిరాకేస్తుంది నువ్వు గమనించావో లేదో నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు చెప్పానా చెప్పలేదు నాకే కాదు అసలు రూపాయి సంపాదించలేని ఏ యదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు మనకున్న ప్రతి రిలేషన్కి మూడు ఇవ్వాల్సి ఉంటుంది లవ్ మనీ టైం వీటిలో ఏ ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ప్రేమ తప్ప మనీ టైం రెండూ లేవు అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తానంటే చెయ్యి నీ ఇంట్లో ప్రతి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో నన్ను దొబ్బకో నిన్ను ఎంత లవ్ చేశాను నీకోసం పారిపోయి వచ్చాను కానీ నువ్వు ఇంత సెల్ఫిష్ గా మాట్లాడతావు అనుకోలేదు రవి నేను సెల్ఫిష్ అని నీకు ఎప్పుడో చెప్పాను నువ్వు బాధపడినంటే ఒక విషయం అడుగుతాను చెప్తావా దా కూర్చో చెప్తాను దా లేదా కూర్చో అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు అసలు ఎందుకు లవ్ చేస్తున్నావు చెప్పు నీ బిహేవియర్ ఇష్టం నీ మెంటాలిటీ ఇష్టం నువ్వు జోవియల్ గా ఉండటం ఇష్టం యు వర్క్ హార్డ్ అందుకే నాకు కదా ఇవన్నీ నీ ఇష్టాలు నీ కోసం నీ ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నావని నువ్వు ఎత్తుక్కున్నావు దాన్ని తీసుకెళ్లి నేను ఇంత లవ్ చేస్తున్నాను అంత లవ్ చేస్తున్నాను నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడతామంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే ఇది ఎవరితోనైనా చెప్తే ఏనా కొనుక్కో ఒప్పుకోడు నీకోసం నువ్వు నా లవ్ చేసావు నా కోసం నేను లవ్ చేశాను అంతే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నువ్వే తప్పు చేసావని అసహించుకోవడానికి కావాలంటే నన్ను అసహించుకో ఇలాంటి ఏదో దొరికాడేంటా అని ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీవన్ ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి డైరెక్టర్ వివి వినాయక్ గారు మనం చేసిన ట్రయల్ షూట్ చూశారు నీకు స్క్రీన్ టెస్ట్ చేస్తా అంటున్నారు వెళ్దాం పద నేను రాను సంజయ సంజయ నా మాట విను నేను విన్ను సంజయ నేను రాను సంజయ నా మాట విను నేను వినను ఎందుకు వినాలి నీకు నాకు సంబంధం ఏంటి హా నువ్వు ఎవడే రా నా లైఫ్ లో హా చెప్పు చెప్పు నీకు నాకు ఏ సంబంధం లేదా లేదు
కోప పగిలిందా? నీకు నాకు ఏ సంబంధం లేదు, కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు, అర్థమైందా నీకు? నేను రాను. రాకపోతే తన్ని తీసుకెళ్తాను. పదా పదా చెప్తా, లేచిపోదాం. ఉంటా లేచిపోదాం. ఇప్పుడే హీరో ఇంట్రడక్షన్ అయిందిరా, అంత గొప్పగా ఏం లేదు. నేను మళ్ళీ ఇంటర్వెల్ లో ఫోన్ చేస్తా. అన్న తల్లి వెనక చూడమ్మా, ఇదో అమ్మని అడుగుతానంటాడు. ఇదేం కదరా బాబు, ఇప్పుడే వెళ్ళి మా అక్కకి చెప్తాను. ఏయ్ సినిమా పోయిందిరా, ఎక్కతో కాదు, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. మొత్తం చూడకుండా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం, 100 డేస్ పక్కా సినిమా సూపర్ సార్, 200 డేస్ ఆడకపోతే నన్ను చెప్పించుకోటండి. నువ్వు ట్రారో సారి పక్కరా. ఏంట్రా 200 డేసా? ఆడపోతే చెప్తూ కొట్టించుకుంటావా? అంతలా నచ్చేసింది ఏంట్రా సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించరు కదా సార్, అందుకని అలా చెప్పా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్, చిచి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు ప్లే చెల్లిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఏయ్ ఊరుకో, సూపర్ హిట్, బ్లాక్ 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 బస్టర్. రే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసిరండి రోయ్, బ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. మనమే ఎరా రవి, ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? అంటే మన ముందు 200 డేస్ కూడా చెప్తున్నారు సార్. మన ముందు చెప్పడం అంటే ఎనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, బ్యాట్నీ కూడా చూసేసి ఎంత డిజాస్టర్ లో చెప్తాను సార్ మీకు. అప్పుల పలే పోయానమ్మా, టైం బాగుంటే మళ్ళీ నీ పేరున ఇల్లు కొంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి, ఈ నానా పరువు కాపాడమ్మా. ఇకపోతే క్యాష్ బ్యాలెన్స్ 1.35, తర్వాత చూసుకుందాం సార్. వస్తానండి. రే భాస్కర్ సార్, ఒకసారి మా మేనల్లుడికి అమెరికాకి ఫోన్ చేయి, అక్కడ టాక్ ఎలా ఉందో కనుక్కుందాం. హలో రా, మన సినిమా చూసావా? ఎలా ఉంది రిపోర్ట్? లేదు మామయ్య, రేపు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెబ్సైట్లో రివ్యూ చూశాను, బాగాలేదు మామయ్య. ఏం బాగాలేదు? ఇంటర్వెల్ ఆ పిల్లని చెల్లెని రివీల్ చేయడం బాగాలేదు. పోనీ సెకండ్ హాఫ్ లో అలా ఎందుకు జరిగిందా అని రీజన్ ఇవ్వలేదు. క్లైమాక్స్ లో విలన్ ఎంటర్ అయ్యాక డైరెక్ట్ గా క్లైమాక్స్ వెళ్ళిపోయారు. చేజ్ లాంటిది ఏదైనా పెట్టుంటే బాగుండేది. దానికి తోడు ఆలి కామెడీ తేలిపోయింది. నువ్వు సినిమా చూడలేదు? అవును మామయ్య. కానీ మాట్లాడుతున్నావు మామయ్య, అది సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. వై? బికాజ్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? అదేమన్నా రైటరా డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను, కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. వాళ్ళు రాసేది అదో రివ్యూరా? ఫస్ట్ హాఫ్ ఇది స్టోరీ, సెకండ్ హాఫ్ ఇది స్టోరీ, బ్యాంగల్వి పిస్తలివి హైలైట్స్, ఇదేరా రివ్యూ? వాళ్ళు రాయడం మీరు నమ్మడం? రే చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? రే నువ్వు సినిమా లవర్ అయితే నా సినిమా పోస్టర్ చూడు, పాటలో విని, ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే మానే. మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది,
ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? మా సినిమా వాళ్ళకి ఇస్తే రేటింగ్ ఒకలా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? మీరు $8 కోసం కకృతి పడి రివ్యూలు చదువుతున్నారా, లేక సినిమా మీద ఎక్స్ట్రా క్యూరియాసిటీతో చదువుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, వినండి. మా సినిమా పోస్టర్ చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఫోన్ పెట్టరా. పెళ్లి సంబంధం కాదు, అక్రమ సంబంధం. అట్లగాడా కాల్ చంటిస్తారట కదా, అది నేను వింటవే గాని ఎప్పుడు చూడలేదు. ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఒక్కసారి బంగారు ఫీల్ అవుతుందంటే నేను చాలా బాగుంటావు. నా ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే నేను ఏవైనా చేసేసేవాడు. నేను మంచోడు కాబట్టి సరిపోయింది. నా మాటిని ఆ ముసలో నొప్పించుకో సార్, అక్కడ వెయిట్గా. అయ్యయ్యో కాలిందా, నాకు మాత్రం ఇష్టం ఆ బంగారం. నేను అంత బాధపడుతున్నాను నీకేం తెలుసు. ఇంకొకసారి ఆయన బిమ్మలు అనాలి, దానికి పోగులెట్టాయిక గవర్నమెంట్ ఇచ్చేసుకున్నారా ఇండి, ఏమన్నా అందుకడా పోటుగాడా. ఎందుకు పనికిరాని పౌరం పోకులు ఇలాంటి సన్నాసి ఏదో నచ్చుతారు మీ ఆడోళ్ళకి? నువ్వు ఎదురు ఏడుస్తున్నావు, మరి ప్యాంట్ ఓడితే అంటే కింద కూడా కాల్చేద్దాం వీడికి. మళ్ళీ ఇలాంటి ఏదో పగిలి ఆడోళ్ళు ఏడిపిస్తావా?